2021 ఐపీఎల్లో భాగంగా నిన్న సిఎస్కే అలాగే కేకేఆర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే సిఎస్కే జట్టు నిన్న గెలిచి నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఒక ట్రోఫీ కొట్టినట్లయితే సరిగ్గా ముంబై ఇండియన్స్ జట్టుకు సరిసమానం అవుతుంది. అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 192 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అలాగే తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 165 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. సిఎస్కే జట్టు నిన్న 27 పరుగులతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కన్నా ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు సెకండ్ ఫేజ్ ఐపీఎల్లో అద్భుతంగా పొంజుకున్నారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్లో ఏమంతగా రాణించలేదు. ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ వాళ్లకు చాలా ఉపయోగపడిందని అతను అన్నాడు. మా జట్లో ఈసారి మేము ఈ మ్యాచ్లో 180 పరుగులు చేస్తే సరిపోతుంది అనుకున్నాము, కానీ మా బ్యాట్స్మెన్లు ఇంకెక్కువ పరుగులే చేశారు. అయితే మేము ప్రతి మ్యాచ్లో కూడా ప్రత్యేకమైన వ్యూహాలతో వస్తాము, కాబట్టి మేము విజయాలు సాధిస్తాము. మా బ్యాట్స్మెన్లు ఎంత పోరాడారో మా బౌలర్లు కూడా అంతే పోరాడారని అతను అన్నాడు. అయితే మేము ఇండియాలో ఆడినా, దుబాయ్లో ఆడినా, గతంలో సౌత్ ఆఫ్రికాలో ఆడిన అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. అలాగే కేకేఆర్ జట్టును కూడా మెచ్చుకోవాలని మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. చూడాలి, రాను కూడా ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎన్ని టైటిల్ని సాధిస్తుందో. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.